పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, ఈ నాలుగు కూరలతోటి ఒక కూర చేస్తాను నేను. ఈ నాలుగు రకాల ఆకుకూరలు ఇందులో వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇంత చింతపండు ఊరికే. ఓకే ఓకేనండి, తాలింపు వేద్దాం దీనికి. ఎండుమిర్చి కొంచెం, కరివేపాకు, ఇదిగోనండి నాలుగు ఆకుకూరలు కలిపి, ఇదిగో ఇంత వచ్చింది కూర. మరి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చాలా బాగుందండి. మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను. అంటే చేసే వంటలు రెగ్యులర్గా చేసేవి కొన్ని ఉన్నా కూడా కొంచెం కొత్తదనం కోసం నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఆకుకూరలు అందరికీ మంచిది కదా, ఆరోగ్యానికి మంచిది. సో కాబట్టి ఆకుకూరలు తినండి 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 అంటున్నారు. అందువల్ల ఆకుకూరల్లోనే రోజు ఆకుకూర వండుకొని తినాలన్నా కూడా మనకి కుదరదు, ఆకుకూరలు దొరకవు. అందుకని నేనేం చేస్తానంటే నాలుగైదు రకాల ఆకుకూరలు అన్నీ కలిపి ఒకే రోజు వండేస్తాను. కూర అన్ని ఆకుకూరలు కలిపి ఒక కూరగా వండుకొని ఒక రెండు రోజులు మూడు రోజులు దాచుకొని తింటానన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాల పోషకాలు అందులో ఉంటాయి కాబట్టి నేను అలా ప్రయత్నిస్తాను. ఈరోజు నేను అలాగే నాలుగు రకాల ఆకుకూరలు, చుక్కకూర, గోంగూర, తోటకూర, పాలకూర, ఇవే దొరికాయండి ఈరోజు నాకు. బచ్చలకూర దొరకలేదు, పొన్నగంటి కూర కూడా దొరకలేదు నాకు. పదండి వంటింట్లోకి వెళదాం మనం. పాలకూర, చుక్కకూర, తోటకూర, సరే గోంగూర మరి కొయ్యలేం కదా, ఒలుచుకోవాలి కాబట్టి ఇదిగో గోంగూర ఒలుచుకొని పెట్టుకున్నాను నేను. గోంగూర ఈ నాలుగు కూరలతోటి ఒక కూర చేస్తాను నేను. అన్నీ కలిపేసి చేస్తాను, మీరు కూడా ప్రయత్నించండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మీరు తిన్న తర్వాత మీరే అనుకుంటారు, ఆహా నిజంగా చాలా బాగుంది అని. కాబట్టి ఈ నాలుగు కూరలతోటి నేను కూర చేస్తున్నాను ఇవాళ. అది ఇది తినలేదు అది తినలేదు అనుకోకుండా నాలుగు కూరలు ఒకేసారి మన ఒంట్లోకి వెళ్ళిపోతాయి. కట్ చేసి తీసుకొస్తా. సరేనండి, ఆకుకూరలు అన్నీ కోసుకొని కడిగి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాం. కుక్కర్ అయితే తొందరగా అయిపోద్ది, లేదంటే మామూలుగా పెట్టుకున్నాం అనుకోండి చాలాసేపు ఉడకాల్సి వస్తుంది. అందుకని తొందరగా అయిపోవాలంటే ఇదిగో ఇలాగ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని, ఇదిగోనండి ప్రెషర్ కుక్కర్ వెలిగించుకున్నాం కదా మనం. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం అడుగును, లేదంటే మళ్ళీ పొట్టి ఆకుకూరలు వేసేసామనుకోండి ఇదవుతుంది. ఇదిగో ఈ నాలుగు రకాల ఆకుకూరలు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయండి ఇందులో. దీనికి పచ్చిమిరపకాయలు ఫ్లేవరే మంచి టేస్ట్ అన్నమాట. పచ్చిమిరపకాయలు అందులో ఉడికేసి దాన్ని మెదిపేయాలి మనం. పచ్చిమిరపకాయలు ఎప్పుడూ కూడా దాంతోపాటు మెదిపేసుకోవాలి. మెదిపేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా అంటే ఇన్ని పులుపులు ఉన్నాయి కాబట్టి, చుక్కకూర పులుపు, గోంగూర పులుపు, టమాటోల పులుపు కాబట్టి మనం కొంచెం కొంచెం అంటే కొంచెం, ఇదిగో ఇంత చింతపండు ఊరికే అలాగా వేయండి. అంతకు మించి వేయొద్దు, లేదంటే పుల్లగా అయిపోతుంది. కొంచెం కారం వేయండి, ఎందుకంటే ఆకుకూరలు కదా లాగేస్తుంది కారం ఎక్కువ అది. అందుకని కొంచెం కారం, కొంచెం పసుపు, అంతేనండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా నీళ్లు పోసుకొని, ఎక్కువ పోయకండి నీళ్లు, కొంచెం వేసుకుంటే చాలు. మూత పెట్టేసుకొని ఓకే, ఇది కొంచెం ప్రెషరు పైకి వచ్చిన తర్వాత మనం వెయిట్ పెట్టాం, అంతవరకు వెయిట్ చేయాలి మరి. సరేనండి, మరి ఆకుకూరలు అందరికీ ఆరోగ్యం అని చెప్తున్నారు కదా, తప్పకుండా ప్రతిరోజు మనం ఆకుకూరలు తింటే షుగర్ మన దగ్గరికి రాదు, మనం ఆరోగ్యంగా ఉంటాం, బీపీలు రావు, ఏమీ రావు, చక్కగా తినచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలప్పుడు అన్నప్రాసన చేసేటప్పుడు మేమైతే ఏం చేసేదాన్ని అయితే, నేను కొంచెం అంత కందిపప్పు, అన్ని బియ్యం, ఆకుకూరలు ఏం దొరికితే అవి, అంటే గోంగూర కాదు, కొంచెం క్యాబేజీ,
బీన్సు, క్యారెట్టు, ఏదన్నా ఒక ఆకుకూర ఏ దొరికినా సరే అది మాత్రం అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో బాగా చిన్న ప్రెషర్ కుక్కర్లో ఉడికించేసి మెత్తగా దాన్ని తీసి రుబ్బడం, మన పప్పుగుత్తుతో రుబ్బినా సరే అలా రుబ్బలేనప్పుడు కొంచెం మిక్సీలో ఒక తిప్పు అలా తిప్పేసి అంత ఉప్పు, ఇంతే ఇంత పెప్పర్, అంత నెయ్యి వేసి పెట్టేసి వాళ్ళు లేచిన తర్వాత ప్రతిరోజు మేము అదే పెట్టేవాళ్ళం అన్నమాట. చక్కగా కమ్మగా తినేసేవాళ్ళు పిల్లలు. ఇది ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఆ రోజుల్లో మేము అలా చేసేవాళ్ళం మా మనవలు మనవరాళ్ళకి అందరికీ. సో కాబట్టి మీరు కూడా అలాంటి ప్రయత్నాలు, కొంచెం కష్టమైనా కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మీరు ఇలాంటి ప్రయత్నాలు చేసి చక్కగా ఇటువంటి ఫుడ్ పెట్టండి. అన్నప్రాసన అయిన తర్వాత ఇంకో వాళ్ళు అన్నం తింటున్నారు, నెలలప్పుడే మనం పెడతాం కదా, 6 నెలలోనో 8 నెలలోనో ఇప్పుడే పెడతాం కదా, అప్పుడు ఇవి కూడా మనం కొంచెం కొంచెం అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది అన్నమాట. చక్కగా కమ్మగా తినేస్తారు. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి, తెలియని వాళ్ళకు కూడా చెప్పండి ఈ రకంగా పిల్లలకి పెట్టండి హెల్తీగా ఉంటారు అని చెప్పి. సరేనండి. ఓకే, ఇదిగో మనకి స్మోక్ వస్తుంది. ఇదిగోనండి మన ప్రెషర్ పోయింది ప్రెషర్ కుక్కర్లో. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, రుబ్బేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా, చూసారు ఎలా ఉందో మన ఆకుకూర. ఓకేనండి, తాలింపు వేద్దాం దీనికి. నూనె కొంచెం మరగాలి, నూనె మరిగితే తాలింపు వేసుకుందాం. ఓకే అండి, ముందు కొంచెం వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, లాస్ట్గా మనం ఎండుమిర్చి. వెల్లుల్లిపాయలు కొంచెం బాగా వేగితే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. కొంచెం కరివేపాకు, ఇదిగోనండి మన 4 ఆకుకూరలు కలిపి వండుకున్న కూర. ఓకే, సూపర్. ఓ సూపర్, నేను ఉండండి ఉప్పు చూసి చెప్తా. ఓకే, బాగుంది. ఇదిగోనండి 4 ఆకుకూరలు ఇగో చక్కగా ఇలాగా వచ్చేసింది. సో మీరు కూడా చేసుకొని చక్కగా భుజించండి, ఆకుకూరలు వంటికి మంచిది కదా. అలాగ అందరూ కలిసి చక్కగా కూర్చొని ఆకుకూరలు వండుకొని తినండి. ఇదిగోనండి మనం ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇదిగోనండి 4 ఆకుకూరలు కలిపి ఇదిగో ఇంత వచ్చింది కూర. మరి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇదిగోనండి ముందు నేను కొంచెం వేసుకొని రుచి చూస్తానన్నమాట ఎలా ఉందో అని. మీకు అందరికీ తెలియాలి కదా ఆకుకూరలు, 4 ఆకుకూరలు కలిపి వండేసింది ఈవిడ ఎలా ఉంటుందో ఏంటో అని. ముందు నా మీద నేనే ప్రయోగం చేసుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా నిరభ్యంతరంగా తినొచ్చు, ఆరోగ్యం కూడాను. దీనివల్ల మనకి చెడు ఏమీ జరగదు. ఆకుకూరలు అందరికీ మంచివి, రోజు తిన్నా కూడా ఏమీ అవ్వదు, షుగరు బీపీలన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మీరు ఆ కూరని ఇదిగో ఇలా చేసుకొని తినండి. మరి చాలా బాగుందండి, తింటే మీకే తెలుస్తుంది కదా తినబోతూ రుచి ఎందుకు. కాబట్టి మీరు తప్పకుండా ఇంట్లో తయారు చేసుకొని తిని మాకు చెప్పండి. సరేనండి, మరి ఉంటాను, మరి సెలవు.